వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు నెల రోజుల పాటు నిలవ ఉండి గోధుమ పిండి నువ్వులతో చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 4 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1/4 కప్పు కరివేపాకును సన్నగా తరిగి వేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, వేడి చేసుకున్నటువంటి నూనె కానీ నెయ్యి కానీ 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను నూనె వేస్తున్నాను. తరువాత చెయ్యి పెట్టకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు చేత్తో బాగా కలుపుకుందాం. ఈ పిండిని ఇలా చేత్తో పట్టుకున్నట్లయితే ఉండలా అయ్యే విధంగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషంల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషంల పాటు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని దీనిపైన ప్లాస్టిక్ కవర్ని పెట్టుకోవాలి. ఈ కవర్కి 2 వైపులా కొద్దిగా నూనె రాసుకోండి. నూనె రాసుకోవడం వల్ల చెక్కలు ఒత్తుకునేటప్పుడు అంటుకోకుండా నీట్గా ఊడొస్తాయి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చాకుతో కానీ లేదా ఫోర్క్తో కానీ చూపిస్తున్న విధంగా రంధ్రాలు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్లయితే వేయించుకునేటప్పుడు పొంగకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని చెక్కలు ఈ ముక్కుడులో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్నింటిని వేయించుకోవాలి. చెక్కలు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వేగుతాయి. వీటిని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. గోధుమ పిండి, నువ్వుల చెక్కలు రెడీ అయ్యాయి. ఇవి చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా చాలా క్రిస్పీగా వేగాలి అంటే మీరు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.